దేవోక్తి కార్యక్రమము ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో ప్రసారం కాబడుతుంది. అందరూ కూడా తప్పక వీక్షించవలసిందిగా కోరుచున్నాము. మా అడ్రస్ క్రీస్తు సంఘము కోడవల్లి, బ్రదర్ డి అశోక్ కుమార్ గారు. మా ఫోన్ నెంబరు 9866905206, 9848249128. అందరికీ కూడా వందనాలు. పేతురు గారు ఆయన రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు 9వ వచనంలో, అందరూ మారు మనసు పొందాలని దేవుడు మీ ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. 2020వ సంవత్సరంలో కరోనాని అధిగమించి దేవుని కృపను బట్టి 2021వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడు, బ్రతకనిస్తున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి నియమమును, ఆయన నిబంధనను మనం బాగుగా తెలుసుకుని గ్రహించి ఆ నియమంలో మనం ఉండి ప్రజలను ఆ నియమంలోకి నడిపించి నిత్యజీవం పొందాలని దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అంతేగాని ఎప్పటి వలె మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన యొక్క వ్యవసాయము, భౌతిక సంబంధమైన మన సాధన, లేకపోతే భౌతిక సంబంధమైనటువంటి డిగ్రీలు, చదువులు, వీటిని కొనసాగించుకోమని మాత్రమే కేవలం దేవుడు మనల్ని 2021వ సంవత్సరంలోనికి ఆయన మనల్ని నడిపించలేదు. దేవుని సంకల్పమైన ఉద్దేశము ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైందే ఉంటుంది. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు అన్నీ కూడా భౌతిక సంబంధంగా ఉంటాయి ఎక్కువ శాతం. మనం సమయం అంతా కూడా భౌతిక సంబంధమైన విషయాలకే గడుపుతూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుని ఆత్మ సంబంధంగా మనకు మనం మేలు చేసుకునే దాని కొరకు ఈ యొక్క సంవత్సరాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఈ స్వాతంత్రంను అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. యేసు ప్రభువారు ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు. క్రీస్తు మనలను ప్రేమించి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువారు మన కొరకు శాపగ్రస్తుడై మనల్ని శాపం నుండి విమోచించాడు అనేటువంటి విషయము 3వ అధ్యాయంలో ఆల్రెడీ మనం చదివాం. మరొకసారి గుర్తు చేసుకుంటే 3:14లో అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువారు ధర్మశాస్త్రము నుండి విమోచించటం కొరకు, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించటం కొరకు మనలను ప్రేమించి మ్రాను మీద వేలాడి ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మనల్ని ప్రేమించి ఆయన చేసిన త్యాగాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా, ఆ స్వతంత్రాన్ని వినియోగించుకోకుండా మరలా దాస్యం అనే కాటి కిందకి వెళితే ఏమవుతామంటే శాపగ్రస్తులం అవుతాము. దేవుని సేవ ఆశీర్వదించబడటానికి చేయాలి. విశ్వాసులు ఆశీర్వాదం కోరుకోవాలి, ఆశీర్వదించబడాలి. ప్రార్థనకి వెళ్ళి కూడా శపించబడటము, ప్రభు ప్రభు అని పిలిచి కూడా శపించబడటము,
దేవుని సన్నిధిలో మేము ఉన్నామనేటువంటి ఆ యొక్క విశ్వాసం కలిగి అనేకమైన కార్యాలు చేసి బహుగా ప్రయాసపడి ప్రభుపేట అనేకమైన పనులు చేసి శాపగ్రస్తులం అవటం అంటే మనం ఊహించినటువంటి ఆ యొక్క పరిణామం మనకు ఎదురైనప్పుడు మనం ఎలాగూ ఒకవేళ దాన్ని మరి తట్టుకోగలుగుతామో ఒకసారి ప్రియులారా ఆలోచించండి. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అవుద్ది, అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అవుద్ది. ప్రభు వచ్చేసరికి పరుగు పరుగున మా ప్రభు వచ్చేసరికి మమ్మల్ని చేర్చుకుంటాడు అని చెప్పేసి వెళ్తారు. ఆ రోజున జరిగే పని అది. ఆయన మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అని అంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని అంటే మనం ఆశీర్వాదకరమైన మార్గంలో ఉన్నామా, శాపాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నామా? మన కోసం ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచిస్తే, విడిపిస్తే, స్వతంత్రులుగా చేస్తే, స్థిరంగా ఉండడానికి బదులు మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకోరటము ఎంత దురదృష్టకరమైన పరిస్థితి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితము ధర్మశాస్త్రం నుండి లోకాన్ని ఆయన విడిపించాడు, యూదులను ఇశ్రాయేలులను విడిపించాడు. అది మోయలేని కాడి అన్నాడు పేతురు గారు. ఆయన రాసిన అపొస్తలుల కార్యాలు 15:10 చెప్పాడు, అది మోయలేని కాడి. మీరు శిష్యుల మెడ మీద మీరు దాన్ని పెట్టొద్దు దయచేసి అని చెప్పేసి ఆయన వేడుకోవటం అనేది జరిగింది. కాబట్టి మనం స్థిరంగా నూతన నిబంధనలో నిలవాలి. మరలా దాస్యమనే కాడి కిందకంటే ధర్మశాస్త్రం కిందకి వెళ్లాల్సినటువంటి అవసరము లేదు అని మొదటి శతాబ్దంలోనే ధర్మశాస్త్రం కింద ఉండగోరినటువంటి శ్రోతలకి పౌలు గారు సవివరంగా తెలియజేసి వారిని హెచ్చరించాడు. మీరు మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకండి అని చెప్పేసి వారిని ఆయన బ్రతిలాడుకోవటం అనేది జరిగింది. 21వ శతాబ్దంలోకి మనం వచ్చాం. ఇప్పటికి కూడా ఇలాంటి పరిస్థితులలో అనేక మంది ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు పౌలు గారు ఉంటే అదే చెప్తాడు. ఆ రోజు ఏం చెప్పాడో ఈరోజు కూడా అదే చెప్తాడు. మన మధ్యన వారు ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ వాక్యం రూపంలో అపొస్తలులు ఈరోజున మనకున్నారు. వాళ్ళే మనకు మాదిరి. అయ్యగారుల్ని మనం నమ్ముకున్నట్లయితే మా అయ్యగారు మాకు ఇలా బోధించాడు, ఇలా నడిపించాడు, కాబట్టి మేము ఆయన ద్వారా దేవుని నమ్ముకున్నాం, మమ్మల్ని ఆయన అలా నడిపించాడు కాబట్టి మేము కృతజ్ఞత కలిగి ఆయన బాటలో మేము నడుచుకుంటాము అని చెప్పేసి అంటే కృతజ్ఞత కలిగి ఉండటం అనే భావన మంచిదే కానీ దుర్బోధలో కొనసాగటము ఏమాత్రం మంచిది కాదు. వాళ్ళేమో ఆ రోజున తెలియక మనల్ని దుర్బోధలకు నడిపిస్తే, ఈరోజు మనం తెలుసుకుని మారమంటే తెలియక నడిపించిన వాళ్ళ దారిలోనే వెళ్ళిపోతాము అనేటువంటి ఆ యొక్క స్థిరమైనటువంటి మనసును కలిగి ఉండటము ఏమాత్రము వారికి కానీ వారిని నమ్ముకున్న వాళ్ళకి కానీ క్షేమము కాదు, ప్రయోజనము కాదు. మనం మార్పు చెందాలి. మన పూర్వీకులు చేసినటువంటి తప్పులన్నిటినీ మనం తెలుసుకున్నప్పుడు మార్పు చెందాం. మన దేశంలో పూర్వము 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు, మన పితరులు విగ్రహారాధన చేసిన వాళ్ళు, మన పితరులు అన్ని దేవతలను నమ్ముకున్నటువంటి వాళ్ళు, మన పితరులు మూఢాచారాల్లో బ్రతికినటువంటి వాళ్ళు. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి వాటి అన్నింటినీ మనం వదులుకున్నాం. దేవుని వాక్యాన్ని బట్టి ఏమి వదులుకోవాలో అన్నీ వదులుకోవాలి. ఎక్కడ మార్మనసు పొందాలో అక్కడ మార్మనసు పొందాల్సిందే. ఎక్కడ పొందకపోయినా, ఏ విషయంలో మార్పు చెందకపోయినా మనము నశించిపోతాం, నష్టపోతాం ఆత్మీయంగా. చాలామంది దేవుని యొక్క వాక్యానికి మేము చాలా దగ్గరగా ఉంటామండి, 99% మేము వాక్యానుసారంగానే ఉంటుందండి అని అంటారు. ఆ 1% ఎందుకు వదిలిపెట్టాలి? 1% వదిలిపెట్టినా పర్లేదు అని చెప్పేసి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడా? 100% మనము లేఖనానుసారంగా ఉండే ప్రయత్నంలో ఉంటే, ప్రయాసపడితే దాని కొరకు దేవుడు మనల్ని కృపచేత రక్షిస్తాడు. అంతేగాని 90%, 80% చాలా వరకు సగానికి సగము మేము బైబిల్కి దగ్గరగా ఉంటాము అని చెప్పేసి తృప్తి పడుతూ ఉంటారు చాలామంది. మరి ఎందుకు అలాంటి ఆలోచన చేస్తారో తెలియదు. 100% కొత్త నిబంధన ఏమైతే మనకు చెప్తుందో ఖచ్చితంగా అన్ని విషయాల్లో
ఆరాధన ప్రార్థన చేసే విషయంలో విశ్వాసం విషయంలో నిరీక్షణ విషయంలో అన్ని విషయాల్లో నియమం విషయంలో బైబిల్కి అనుకూలంగా బైబిల్కి దగ్గరగా 100% నేను ఉండాలి అనేటువంటి ఆలోచన ఎవరైతే చేస్తారో వారికి దేవుడు తన నిబంధనని తన నియమాన్ని తెలియజేస్తాడు వారు దాన్ని అందుకోగలుగుతారు నిత్యజీవం కొరకు వారు చేసేటువంటి ఆ యొక్క ప్రయత్నము లేకపోతే వారు పడిన ప్రయాస ఫలితానికి వస్తుంది లేకపోతే మనం బైబిల్కి భిన్నంగా ఉన్నంత కాలము ఆయన పేరట ఏం చేసినా ఎంత ప్రయాసపడినా ప్రాకులాడినా మనం ఫలితం పోగొట్టుకుంటాము అనేటువంటి విషయాన్ని ఫలితంలే మనం ప్రయాసను అర్థం చేసుకుంటాము అనేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రభు పేరట నేను ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను రెండో వచనం చూస్తే చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియు కలగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను సున్నతి పొందడం ద్వారా మీకు ఏమి ప్రయోజనము కలగదని నేను మీతో చెప్తున్నాను అన్నాడు నేను చెప్తున్నాను దేవుడు నన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సేవ నిమిత్తం స్పెషల్ గా దేవుని చేత అపోస్తలుగా ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటి నేను చెప్తున్నాను మీకు ఏమి ప్రయోజనము ఉండదు పైగా ధర్మశాస్త్రాన్ని నిష్టా గరిష్టంగా పాటించిన నేను చెప్తున్నాను ధర్మశాస్త్రంలో శిక్షితుడైన నేను చెప్తున్నాను గమాలియేలు పాదముల దగ్గర నేర్చుకున్న నేను చెప్తున్నాను ధర్మశాస్త్రం విషయంలో ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల్లో అనుభవ జ్ఞానం కలిగినటువంటి నేను చెప్తున్నాను పౌలు గారు ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల్లో ఆ నియమాలు పాటించే విషయంలో దాని పక్షాన విశ్వాసం కలిగి జీవించినటువంటి విషయంలో తనకంటే ఇంకా ఎవరో అంత తనకలాగా ఆ యొక్క నియమాన్ని పాటించిన వాళ్ళు ఎవరూ లేరని కూడా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుకోవటం అనేది జరిగింది అలాంటిది నేను చెబుతున్నానంటే మీరు ఆలోచించండి సున్నతి పొందడం ద్వారా యేసుక్రీస్తు వలన అయితే ఏమి ప్రయోజనం ఉండదో యేసుక్రీస్తు వలన ప్రయోజనం లేకపోయినా మాకు పర్లేదు మోషే ద్వారా మేము ఫలితాన్ని పొందుతాము అని అంటే మోషే గారు చెప్పాడు నేను వచ్చేంత వరకే ఆయన వచ్చేంత వరకే నా పని నా మాట ఆయన ఎప్పుడైతే లోకానికి వస్తాడో అప్పటి నుంచి మీరు ఆయన మాట వినాల్సిందే ఆయన మాట వినకపోతే మీరు సర్వనాశనము అయిపోతారు జాగ్రత్త అని చెప్పేసి ఆయన తన వంతుగా యేసుప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ సున్నతి గొడవ మనకు అవసరమా అని కొందరు అనుకోవచ్చు ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే సున్నతి బోధించే వాళ్ళు సున్నతి చేయించుకునే వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు వారి పేరట భక్తి పేరట చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అది యూదులకి దేవుడు ఇచ్చినటువంటి నిబంధన అది ఇశ్రాయేలీయులది యూదులది అది ఇశ్రాయేలీయులకు కట్టడ యాకోబు దేవుడిని నియమించిన చట్టం మనం అన్యుల్లో నుంచి యేసుప్రభు వారి ద్వారా దేవుణ్ణి ఎరిగినటువంటి వారము మనము క్రైస్తవులు అవుతాం అన్యుల్లో నుంచి క్రైస్తవులు అవడానికి బదులు యూదులయ్యే ప్రయత్నం చేస్తే యూదులే క్రైస్తవులు అవ్వాలి అన్యుల్లోంచి క్రైస్తవులు అవ్వాల్సినటువంటి మనము యూదుల్లోకి వెళ్ళటము ఎంత దురదృష్టకరమైన పరిస్థితితో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు క్రైస్తవులు దేవుని ఇశ్రాయేలు యూదులు దేవుని ప్రజలు కాదు ఇశ్రాయేలీలు బౌద్ధిక సంబంధమైన ఇశ్రాయేలు దేవుని ప్రజలు కాదు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలే దేవుని ప్రజలు సర్వలోకానికి ఇవ్వబడినటువంటి నూతన నిబంధనకి లోబడి ఎవరైతే దేవుని దగ్గరికి యేసు ప్రభు ద్వారా వస్తారో వాళ్ళు ఆత్మ సంబంధమైన యూదులు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు శరీర సంబంధమైన ఇశ్రాయేలీలకి ఈ రోజున ప్రాధాన్యత లేదు వాళ్ళైనా మార్పు చెంది క్రొత్త నిబంధన కిందకి రావాలి సున్నతి పొందితే వాళ్ళకే ప్రయోజనం ఉండదు అసలు ఆ నిబంధన మనకు సంబంధించింది కాదు మనతో ఆయన చేసుకోలేదు మనకు సంబంధం లేని నిబంధన కింద వెళితే ఉన్న వాళ్ళకే సంబంధం లేనప్పుడు లేనటువంటి మనకి ఏం ప్రయోజనం ఉంటుందో ఒకసారి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది బోధించే బోధకులు ఉన్నారు
వాళ్ళు చెప్తుంటే వీళ్ళు అలాగే ఫాలో అవుతున్నారు. సున్నత్ చేయించుకునే వాళ్ళు కూడా ఈ మన ప్రాంతాల్లో ఒకవేళ పోచ్చు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉన్నారు. స్వయంగా నేను కొంతమందితో మాట్లాడాను సున్నతి పొందమని మాకు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు లేకపోతే పొందాలని బోధించే వాళ్ళు ఉన్నారని మా దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళకి బోధిస్తే వాళ్ళ తండ్రులు వచ్చి అయ్యా మా పిల్లవాడు ఇలాగా సున్నతి చేయించుకున్నాడు నన్ను కూడా చేయించుకోమంటున్నాడు అయ్యా ఏంటి అసలు దీని గురించినటువంటి వాస్తవం అని చెప్పేసి నేను అడిగిన వాళ్ళు ఉన్నారు. సరే తర్వాత వచ్చిన చూద్దాం. ధర్మశాస్త్రం యావత్తు ఆచరించబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్తున్నాను. ధర్మశాస్త్రం కూడా దేవుడిచ్చిందే కాబట్టి మనం రెండు నిబంధనలు అనుసరించొచ్చని ఎవరన్నా ఒకవేళ బోధిస్తే అందులో ఏదైనా నచ్చింది ఒకటి తీసుకుని కొన్ని వదిలిపెట్టినట్లయితే అది సరికాదు. చాలామంది అంటారు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది పాత నిబంధన కొట్టివేయబడిందని లేఖనాలు ఎత్తి చూపించినప్పుడు కొట్టివేయబడిందండి వాస్తవేనండి కానీ బలులు కొట్టివేయబడి ఆజ్ఞలు ఉన్నాయి అని చెప్పి చెప్పడానికి బయలుదేరతారు. కొట్టివేయబడితే సంపూర్ణంగా కొట్టివేయబడిందని నువ్వు తెలుసుకోవాలి లేదు అంటే సంపూర్ణంగా ఉందని చెప్పేసి నువ్వు నమ్మి సంపూర్ణంగా పాటించాలి అది చెప్తున్నాడు పౌలు గారు. ధర్మశాస్త్రము యావత్తును ఆచరించబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనిషినికి నేను మరలా దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాను దృఢముగా చెప్తున్నాను దృఢముగా చెప్తున్నాను. ఏదైనా ధర్మశాస్త్రమునకు సంబంధించిన ఒక నియమము మీరు ప్రవేశపెట్టుకుని ఉదాహరణకి దశమ భాగం కానీ వాద్య సంగీతాలు కానీ కళలో దర్శనాలు కానీ పూరిమి పండగని కానీ అలాగే గుడారాల పండగని కానీ పర్ణశాలల పండగని కానీ పాస్కా అని కానీ ఈ మధ్యన బాగా బయలుదేరారు మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ఏ చిన్న విషయం మీరు క్రైస్తవులుగా ఉన్నామని అనుకుని కలుపుకుంటే మొత్తం పాటిస్తే మొత్తం పాటించాల్సినటువంటి అవసరం ఉంది ధర్మశాస్త్రం మొత్తం లేదు అంటే అది కొట్టివేయబడిందని తెలుసుకుని దానికి దూరంగా దాన్ని విడిచిపెట్టి దానికి అందు నుంచి బయటికి రావాలి. అది కావాలి ఇది కావాలి అని అంటే పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవుల్లో చెప్తాడు 6వ అధ్యాయంలో అది ఆత్మీయ వ్యభిచారము అని అంటాడు. మోషే కావాలి యేసు ప్రభువారు కావాలి అని అంటే భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన ఒక స్త్రీ బద్ధురాలే ఉంటుంది కానీ భర్త చనిపోయినట్లయితే వేరొకరిని వివాహం చేసుకున్నా అది వ్యభిచారం కాకపోద్ది. అయితే మనం క్రీస్తును వేరొకరిని చేరటానికి ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాము అని చెప్పేసి పౌలు గారు రోమలో ఉన్న క్రైస్తవులు చెప్తాడు. కాబట్టి ఇంకా మాకు మోషే కావాలి యేసుప్రభువారు కావాలి అని అంటే అది ఆత్మీయ వ్యభిచారం అవుతుంది. కాబట్టి పూర్తిగా కొట్టివేయబడిందనన్నా నమ్మాలి లేదు ఉంది అని అంటే పూర్తిగా పాటించడానికి ప్రయత్నం చేయాలి. అయితే మనం ఈ పత్రికలు చూసాం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరో కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు అది స్పష్టమే అని చెప్పేసి తెలియజేయబడింది. అయినా నేను వాక్యం చెప్పినా కానీ నాకు ఆ శక్తి ఉంది నాకు ఆ సామర్థ్యం ఉంది కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని పాటించగలను అని చెప్పేసి నీ నమ్మకం నీకుంటే నీ ఇష్టం. కానీ గ్రంథం క్రొత్త నిబంధన చెబుతుంది అది ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతుడిగా తీర్చబడలేడు అనే సంగతి స్పష్టమే. కాబట్టి దానితో ఎవరన్నా సంబంధం కలిగి ఉంటే పెట్టుకుంటే వారు శాపగ్రస్తులు అవుతారని రాయిబడి ఉందని పౌలు గారు చాలా తేటగా వివరించడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన శ్రోతలారా చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొన్ని కొన్ని విషయాలు కొట్టివేయబడి కొన్ని ఉన్నాయి మనం వీటిని పాటించవచ్చు అని చెప్పేసి ఎవరన్నా అంటే అది పౌలు గారు అలా చెప్పలేదు అపొస్తలులు అలా చెప్పలేదు. దృఢంగా వాళ్ళు సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే యావత్తు ఆచరించబద్ధులై ఉంటారు లేదంటే కంప్లీట్గా కొట్టివేయబడిందని నమ్మి బయటికి రావాల్సినటువంటి అవసరము ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి కొన్ని కొన్ని ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియలన్నీ అరువు తెచ్చుకుని క్రొత్త నిబంధన ప్రకారము ధర్మశాస్త్రంలో కొన్ని సంగతులు మిక్స్ చేసి ఆరాధన చేసేటువంటి శ్రోతలందరూ బోధకులందరూ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ విషయాల్లో మీ విశ్వాసాన్ని నూతన నిబంధనకు అనుకూలంగా మార్చుకున్నారంటే సరి చేసుకున్నారంటే పర్వాలేదు లేదు కఠినపరచబడి అలాగే కొనసాగితే ఏమవుతుందో అనేటువంటి గొప్ప హెచ్చరిక చేయబడింది.
నాలుగో వచనంలో ఉన్న ఈ మాట చదువుకుని మనం ఈ రోజుకి ముగించుకుందాం. నాలుగో వచనాన్ని మనం చూసినట్లయితే మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. నేను ఇంత తేటగా చెప్పినా ఇంకా మీరు ధర్మశాస్త్రానికి లోబడి ఉండగోరితే, ఇంకా ధర్మశాస్త్రంతో సంబంధం కలిగి ఉండాలనే ప్రయత్నం చేస్తే, ఇంకా ధర్మశాస్త్రాన్ని కూడా మనం పాటించాలి రెండు దేవుడు ఇచ్చిన అనేటువంటి దృక్పథంతో ఉంటే క్రీస్తులోంచి బొత్తిగా వేరు చేయబడతారు. బొత్తిగా ఇంకేం మాట్లాడటానికి ఛాన్సే లేదు. అది పౌలు గారు చెప్తున్నటువంటి విషయం, నేను చెప్తున్నటువంటి విషయం కాదు, మరొకరు చెప్తున్నటువంటి విషయం కాదు. మీరు తేలిగ్గా తీసుకోవడానికి వాళ్ళు అలాగే చెబుతారులే అని చెప్పేసి వాళ్ళు తేలిగ్గా నాలుగు మారితేసి సింపుల్గా తీసుకుంటున్నారు. దేవుని మాట ఇలా ఉంది అని అంటే దీన్ని అలాగే చెబుతారులే అంటే మేమెవరం అలాగే చెప్పడానికి? మీరు మా మాటగా తీసుకుంటే లేఖనాలు మీరు చూడలేదా, చదవట్లేదా? ఉన్న విషయం మాట్లాడుతున్నప్పుడు నిజంగానే ఇలాగే ఉంది కదా, దీన్ని మనం ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నాం, దీని గురించి ఏదో సీరియస్గా ఆలోచన చేసుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి పౌరుషము, ఆ యొక్క ఆలోచన మనం చేయకపోతే మనల్ని ఎవరో కూడా బాగు చేయలేరు. ఒకసారి సీరియస్గా ఆలోచించాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. క్రీస్తుకు వేరుగా ఉండి ఎవరో దేవుని దగ్గరికి వెళ్ళారు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని తెలియజేస్తోంది లేఖనం. కాబట్టి క్రీస్తులోంచి బొత్తిగా వేరు చేయబడితే కృపను పోగొట్టుకుంటారు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు, నిత్య నాశనానికి లోనవుతారు. యేసు ప్రభు ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి రాలేడు అని లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఇది లోకంలో ఉన్న అన్యులకు చెప్పడానికి మనం బయలుదేరతాము, దేవుణ్ణి ఎరిగినటువంటి మనం అప్లై చేసుకుంటే మనం అలాంటి పరిస్థితిలో ఉన్నామని మనం గ్రహించాలి. గ్రహించకపోతే మనం నష్టపోతాం. కృపలో నుంచి తొలగిపోయి ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. కృపలోంచి తొలగిపోవడం అనేది చాలా ప్రమాదకరం. ఈ రోజున ఎంతటి భక్తుడైనా సరే, మన భారతదేశంలో చెప్పబడుతున్నటువంటి గౌరవించబడుతున్నటువంటి విధానాన్ని బట్టి మదర్ థెరిసా గారు ఉన్నారు. దేవునికి మహిమకరంగా ఆమె గారు చేసినటువంటి సేవలను ప్రపంచమంతా కొనియాడుతున్నారు. ఆమె గారు రక్షించబడాలన్న దేవుడు కృప చూపితేనే, అంత బహుగా ప్రయాసపడిన ఆ యొక్క గౌరవనీయురాలైనటువంటి మదర్ థెరిసా గారే రక్షణ పొందాలంటే దేవుడు కృప చూపాలి. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత ఒకసారి ఆలోచించాలి, దేవుని కృప లేకుండా రక్షించబడే అవకాశం ఎవరికీ లేదు. ఒకడు తన ఆత్మను రక్షించుకోవాలంటే దేనికి చేతనవుతుంది అని అంటే కృపకే చేతనవుతుంది, ఇంకా ఎవరికీ చేతనవుతుంది. ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు 2:8 చెప్తాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అని చెప్పేసి లేఖనములు చాలా తేటగా తెలియజేస్తున్నాయి. మనము రక్షించబడాలంటే దేవుని కృపతోడుంటేనే. కృపకు వెలపల మన దగ్గర ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, ఎంత ఆసక్తి ఉన్నా, ఎంతగా ప్రయాసపడినటువంటి వారమైనా, ఎంతగా ప్రభు కొరకు ఇచ్చినటువంటి వారమైనా, దేవుని కృప తోడైతేనే మనం రక్షించబడతాం. దేవుని కృప ఎక్కడుంటుందని అంటే కృత నిబంధనలో ఉంటుంది. ధర్మశాస్త్రంతో సంబంధం పెట్టుకున్నప్పుడు అది తెగిపోతుంది అనేటువంటి విషయం చాలా తేటగా తెలియజేస్తున్నాడు. యోహాను గారు ఆయన రాసిన సువార్త 1:17 చెప్తాడు, ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు వలన అనుగ్రహించబడింది అని చెప్తాడు. ధర్మశాస్త్రానికి కృపకి సత్యమునికి ఉన్నటువంటి వ్యత్యాసం అదనమాట. ధర్మశాస్త్రం మనల్ని శాపగ్రస్తులంగా చేస్తుంది. ఆ శాపం నుండి యేసుప్రభువారు తను శాపగ్రహి అయి సిలువు మీద మ్రాను మీద వేలాడి ఆయన చనిపోయి మనల్ని ఆ శాపం నుంచి విమోచించాడు. మనం దానితో సంబంధం పెట్టుకుని శాపగ్రస్తులు అవటం ఎంత దురదృష్టకరం. కాబట్టి క్రీస్తులోంచి వేరు చేయబడతారు, కృపలో నుంచి తొలగిపోతారని చాలా తేటగా తెలియజేయబడింది.
ఎవరికైనా నియమం సంఘానికి ఒక నియమం ఉండదు మనం వాస్తవంగా దేవుడు యేసు ప్రభు ద్వారా ఒకే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు మనం ఇష్టానుసారంగా సంఘాలను ఏర్పాటు చేసుకున్నది కాక ఏం చేశామన్నంటే బోధలు కూడా ఇష్టానుసారంగా మార్చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి అందుకనే ఇప్పుడు మనం సంఘానికి ఒక నియమం చూస్తాం లోకంలో ఉన్న మత్స్యాకల్లో మత్స్యాకు ఒక నియమం చూస్తాం కానీ దేవుడు అందరికీ ఒకటే నియమం పెట్టాడు అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 11వ వచనం చూస్తే ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా అలాగే వారును రక్షణ పొందుదురని అనిను మనం ఏమ నమ్ముతున్నామో అంటే అపొస్తలులు ఏమ నమ్మారో అందరూ అదే నమ్మాలి అపొస్తలులు ఎలా రక్షించబడతారో వారి ద్వారా యేసు ప్రభువారిని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా అలాగే రక్షించబడతారు అందరికీ ఒకటే నియమం దేశానికి ఒక నియమం ఉండదు మనం ఏర్పాటు చేసుకున్నామని శాఖకు ఒక నియమం ఉండదు అందరికీ ఒకటే నియమం అందరూ ప్రభువైన యేసు కృప చేతనే రక్షించబడతారు ధర్మశాస్త్రంతో సంబంధం ఏ మాత్రం మనకున్నా క్రీస్తులోంచి బుద్ధిగా వేరు చేయబడతాం కృపల నుంచి తెలియపోతాం ఈ విషయాలు మీకు ఇంకా బాగా తెలియాలనుకుంటే వ్యక్తిగతంగా నన్ను గాని మీ దగ్గరలో ఉన్న క్రీస్తు సంఘ సువార్తికులను గాని కలిసి సవివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు అలాగే బోధిస్తారలే మన బోధలు మనకున్నాయి ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరి సిద్ధాంతం వాళ్ళది అని చెప్పేసి నేను కూర్చుంటే ఎవరి విశ్వాసానికి వాళ్ళని దేవుడు వదిలిపెట్టలేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ సిద్ధాంతాలు ఏర్పాటు చేయడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు అందరికీ ఒకటే నియమం అని తెలుసుకుని విశ్వాసం ఎలాగొకటో అలాగే మన దేవుడు ఎలాగొకడో అన్ని విషయాల్లో ఏకముగా మనం ఉండాలని తండ్రి అయినటువంటి దేవుడు కోరుకుంటా ఉన్నాడు యేసురవారు అలాగే ప్రార్థన చేశాడు అపొస్తలుల వాక్యమిని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నాడు యేసుప్రభువారు ఈ యొక్క దేవుని యొక్క వాక్యం విషయంలో సరైనటువంటి జ్ఞానము అవగాహన మనకు లేకపోవడం ద్వారా భిన్నమైన బోధలు భిన్నమైన విశ్వాసాలు ప్రవేశించని కాబట్టి దేవుని యొక్క నియమం అయితే ఒకే రకంగా ఉంది అది సంఘానికి పద్ధతిగా లేదు మనమే మార్పు చెంది దేవునికి అనుకూలంగా మన విశ్వాసాన్ని మలుచుకుంటే ఆత్మీయంగా మనం మేలు పొందుతాం లేదు అంటే ఆత్మీయంగా అపారంగా నష్టపోతాం అది ఇప్పుడు మనకు తెలియదు యేసు ప్రభువు వచ్చినప్పుడు తెలుస్తుంది అనేకులు అలాగే మాట్లాడతారు ఆ రోజు మనం తెలుసుకున్న ప్రయోజనమే ఉండదు ఈ రోజును తెలుసుకుని మనం విశ్వాసాన్ని సరి చేసుకుంటే వాక్యానుసారంగా మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాం మీ అందరికీ ఆశీర్వాదము దేవుని వారసత్వము కలగాలని మీరందరూ ఆత్మ సంబంధంగా దీవించబడాలని ప్రేమ కొద్దీ ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాం అందులో అర్థం కాని విషయాలు ఏమన్నా ఉంటే మమ్మల్ని సంప్రదించండి మేము మీకు మాకు అవకాశం ఉన్నంత వరకు వివరంగా ఈ మాటలు చెప్పడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం ప్రభు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జీవంగల తండ్రి దేవా మా నాయన మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి మీ అపారమైన ప్రేమ ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి స్తుతులు నాయన మీ జ్ఞానాన్ని మేము తండ్రి ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ఈ మాటలు వృధా కాకపోకుండా మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా దీవించండి యోగ్యమైన మంచి మనసుతో శ్రోతలు ఆలోచన చేయగలిగినట్లు సంగతులు గ్రహించగలిగినట్లు తగిన శక్తినిచ్చి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించండి మీ చిత్తమును బట్టి మరిన్ని సంగతులు ఈ అధ్యాయంలో మేము మరలా నేర్చుకునే పర్యంతం శ్రోతలకి మీ దాసునైన నాకు మీ కృప తోడుగించవలసిందిగా తండ్రి వేడుకుంటూ ఉన్నాం మీ పిల్లల యొక్క అవసరతలు ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు సమస్తం మీరు ఎరిగి ఉన్నారు అన్ని విషయాల్లోనైనా
మరి శ్రోతల్ని వారి వారి కుటుంబాలను మీరు దీవించండి 2021వ సంవత్సరం యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో మెండుగా దయచేయమని అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన మేలులు దీవెనలు ఈ సంవత్సరం మీ బిడ్డలు పొందగలుగునట్లుగా కృప చూపమని మరి అన్నిటికంటే ముఖ్యంగా నాయన తండ్రి ధర్మశాస్త్రానికి కృత నిబంధనకున్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోగలిగినట్లు కృప చూపమని యేసు ప్రభు శ్రేష్టమైన నామములో మనవలన్నీ అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి దేవోక్తి కార్యక్రమము ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో ప్రసారం కాబడుతుంది అందరూ కూడా తప్పక వీక్షించవలసిందిగా కోరుచున్నాము మా అడ్రస్ క్రీస్తు సంఘము కోడవల్లి బ్రదర్ డి అశోక్ కుమార్ గారు మా ఫోన్ నంబరు 9866905206 9848249128 అందరికీ కూడా వందనాలు